ఓం సచ్చిదానందేశ్వరాయ నమో నమః. సత్వరజస్తమ గుణాలను బట్టి మానవుల వివాహాలను 8 రకాలని మహర్షులు తెలియజేశారు. అందులో తామసికమైనది రాక్షస వివాహము. హత్వా భిత్వా చ ఛిత్వా చ క్రోశంతీ మృదతీ గృహాత్ ప్రసహ్య కన్యాహరణం రాక్షసో విధిరుచ్యతే. ఏడ్చి కేకలు పెడుతున్నటువంటి కన్యను బలవంతంగా వారి కుటుంబ సభ్యులను కొట్టి తిట్టి బెదిరించి చంపి ఎత్తుకొని పోయి చేసుకొనడము రాక్షస వివాహము. ఇది తామసికమైనది, అత్యంత నీచమైనది. అనాగరికమైన జాతులలో, సమూహాలలో ఇటువంటి వివాహాలు ఈనాటికి అక్కడక్కడ జరుగుతున్నాయి. కానీ నాగరికమైన భారతదేశంలో, ప్రపంచానికి ఒకప్పుడు జగద్గురువుగా ఉన్న భారతదేశంలో మరి విచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయి. ఎందుకంటే సంస్కృతి, సంప్రదాయము, సభ్యత, పరంపర, చరిత్ర అన్నిటినీ చుట్టచుట్టి మూలకు నెట్టిన మన విద్యా విధానము, పరిపాలనా విధానము, చట్టాలు, శాసనాలు దీనికి కారణం. బీహార్ ప్రాంతం ఒకప్పుడు ఎంతో గొప్ప చరిత్రకు, పరంపరకు ఆలవాలం. ఈనాడు ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారంగా కేవలం పోయిన సంవత్సరం అంటే 2017లో 3400 వివాహాలు అమ్మాయిలను కాదు అబ్బాయిలను బలవంతంగా భయపెట్టి ఎత్తుకుని పోయి కిడ్నాప్ చేసి అమ్మాయిలకు ఇచ్చి ఆ అమ్మాయి తల్లిదండ్రులు బంధువులు వివాహం చేశారు. ఇది ఈనాటి ఆధునిక ప్రగతి. మేము వివాహం చేసుకోము, మాకు వద్దు మొర్రో అని మొత్తుకుంటున్నా, ఏడుస్తున్నా, కనికరించకుండా యోగ్యత కలిగిన అబ్బాయిలను ఎత్తుకొని పోయి బీహారు రాష్ట్రంలో ఇలాంటి రాక్షస వివాహాలు ఎన్నో చేస్తున్నారు. తుపాకీ తలకు పెట్టి చేసుకుంటావా చేస్తావా అని మగపిల్లలను బెదిరించి ఆడపిల్లల తల్లిదండ్రులు బంధువులు ఈ బలవంతపు వివాహాలు చేస్తున్నారు. ఆడవాళ్ళకి ఏమైనా సరే చీమ కుట్టిన గగ్గోలు పెట్టే సంఘాలు, ప్రభుత్వాలు, ప్రచార ప్రసార సాధనాలు, మరి ఇటువంటి ఘోరాలు మగవారికి జరిగితే నోరు మెదపడం లేదు, అడగడం లేదు, నిలదీయడం లేదు. న్యాయం రెండు పక్కలా ఉండాలి, ఏకపక్షంగా ఉండకూడదు, అది పక్షపాతం అవుతుంది. కనుక బీహారు రాష్ట్రం ఇటువంటి అరాచకానికి ఆలవాలం కావడం శోచనీయము. వివాహం అంటే బలవంతంగానో, భయపెట్టో, డబ్బులు ఆశ చూపించో చేసుకునేది కాదు. అది మానసికంగా, శారీరకంగా, పారివారికంగా ఒకరికొకరు నచ్చి మెచ్చి ఇష్టపడి చేసుకునే ఒక పవిత్రమైన బంధం. దాన్ని దిగజార్చి, ఏమార్చి ఈ రకంగా చేయడం చాలా ఘోరమైన నేరము. ఆడవారికైనా మగవారికైనా ఎవరికైనా అన్యాయము, అధర్మము జరిగినప్పుడు స్పందించాలి, వ్యతిరేకించాలి, అడ్డుకోవాలి. కానీ మనము స్త్రీల పట్ల ఒక రకంగా, పురుషుల పట్ల మరొక రకంగా ప్రవర్తిస్తున్నాము. ఆంగ్లేయ దుష్ట సంస్కృతి ప్రభావంతో మారుతున్న పరిస్థితుల్లో నేరాలు కేవలము స్త్రీల పట్లే జరుగుతాయి అని చెప్పలేము. మనము చుట్టుపక్కల
పరిశీలిస్తే, ప్రభుత్వ నివేదికలను గమనిస్తే ఎన్నో నేరాలకు, ఘోరాలకు పురుషులు, బాలలు, యువకులు కూడా బలవుతున్నారు. కాబట్టి బీహార్లో జరుగుతున్నటువంటి ఈ ఘోరమైనటువంటి రాక్షస వివాహ అనాచారము ప్రభుత్వము అడ్డుకోవాలి, చట్టం చేయాలి. అలా బలవంతంగా చేసిన వివాహాలు చెల్లవు అని ప్రభుత్వము గట్టిగా ప్రకటించాలి. అంతే తప్ప అన్యాయము స్త్రీలకైతే ఒక రకము, పురుషులకైతే మరొక రకము అనే ఈ దృష్టికోణము సరైనది కాదు. వివాహము ఒక పవిత్రమైన, ప్రశాంతమైన బంధము. దానిని దిగజార్చే ఇటువంటి చర్యలు అందరూ ఖండించాలి. ఓం శాంతి శాంతి శాంతి.